నిన్నా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ పాదయాత్ర కాకినాడ వచ్చింది. ఈ నారా పులకేష్ యాత్ర నిన్న పూర్తయింది. కాకినాడ నుంచి వెళ్ళిపోయాడు. అతనే జనాలు తెచ్చుకుని, అతనే జెండాలు తెచ్చుకుని, అతనే రాసుకొచ్చి, అతనే తిట్టేసి, అతనే శాపనార్థాలు పెట్టుకుంటూ అదేదో ఒక తెంగరోడు తిరణాలకు వెళ్ళినట్టుగా వచ్చాడు పోయాడు. అలా యాత్ర పరమార్థం ఏంటో, ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో ఎవడికే తెలియదు. పాదయాత్ర రోజు 30-40 కిలోమీటర్లు నడిచేస్తున్నానని, ఏదో విపరీతంగా క్రేజ్ వచ్చిందని పిచ్చి భ్రమల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న లోపలేసిన వెంటనే 89 రోజులు ఆపేశాడు యాత్రని. ఆపేసి పారిపోయి ఇక్కడి నుంచి ఢిల్లీలో అక్కడక్కడ కూర్చుని మళ్ళీ వచ్చి ఇప్పుడు మైక్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి జగన్ గారికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తాను అంటున్నాడు. ఇంకెంతకన్నా కామెడీ ఏమైనా ఉంటుందా? ఈ కామెడీ స్టారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మాట్లాడుతున్నాడో అతనికే తెలియకుండా ఇంతముందే చెప్పినట్టుగా ఆ తెంగరోడు తిరణాలకు వెళ్ళినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న మాట్లాడినప్పుడు నాకు ఒకటి అనిపించింది, మనిషి అనేవాడికి సంస్కారం ఉండాలి, మానవత్వం ఉండాలి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సంస్కారాన్ని మానవత్వాన్ని వదులుకోవాల్సినంత అవసరమేం లేదు. కానీ ఈ మనిషికి రెండూ లేనివని నిన్నే అర్థమైంది. నిన్న చూసినప్పుడు ఇతను దొంగ, ఇలాన ఒక దొంగ అని, ఇలా పార్టీయే గతంలో ఎన్నో దొంగ పనులు చేసిందని జనం చీకొట్టారు. చీకొట్టి ఇంటికి పంపించారు. కాబట్టి దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా అతను వచ్చి మళ్ళీ అందరికీ ఇక్కడ ఎమ్మెల్యేలకి, స్థానికంగా ఉన్న నాయకులకి ఏదో అందరూ అవినీతి పనులని ముద్ర వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ పప్పు జనం అతని పప్పును ఎప్పటి నుంచి ముద్దుగా పిలుచుకున్నారు. ఇతను ముద్ర లేసినంత మాత్రాన్ని జనం నమ్మేయడానికి జనం ఏమీ అంత అమాయకులేం కాదు. ఈ పులకేష్ అసలు మొన్న మొదలుపెట్టాడు రాజోల్లో. రాజోలు వచ్చి ఎస్సీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ గారిని నోటికేమొస్తుంది మాట్లాడాడు. ముమ్మడివారం వచ్చి బీసీ ఎమ్మెల్యే అయిన పొన్నాడు సతీష్ గారిని ఏదంటే అది మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి నన్ను పనిలో పనిగా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇలాగ తిట్టుకుంటూ పోతున్నాడు. ఏదో అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తుంటాం, కొంతమంది వస్తుంటే ఎందుకు తిట్టుకుంటారు, వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని పోతున్నట్టుగా. ఎవడో రాసిస్తే ఆ రాసిన రాతలనే పిచ్చి పిచ్చిగా చదువుతున్నాడంటే అసలు ఇతనికి క్యారెక్టర్ ఏంటి, ఇతనికి అసలు అవగాహన ఏంటో అర్థం కాదు. ఒక లీడర్ అంటే ఏముండాలి? ఇన్స్పైర్ చేయాలి, ప్రజలు 10 మందిని ఆలోచన దగ్గరించేలా ఉండాలి. అలాంటిది ఏం లేదు ఇతనికి. అంటే అసలు లీడరే కాదు ఇతను. లీడర్ అయితే జనం ఎప్పుడో ఎన్నుకుందరు, కనీసం మంగళగిరిలోనో. కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు కావడం తప్ప మరొక అర్హత లేకుండా, ఏ అర్హత లేకుండా చంద్రబాబు తీసుకొచ్చి పార్టీ కేడర్ మీద రుద్దిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతను నారా లోకేష్. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే బాడీ సైజ్ తగ్గించాడు తప్పించి బుర్ర మాత్రం పెరిగినట్టుగా అనిపించట్లే. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఇంకా సంస్కారమైన భాష వాడుతున్నాం. అతను ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అవినీతి పనులను బ్రాండింగ్ చేద్దామని ట్రై చేస్తాం.